నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం తమదని తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య అన్నారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. మెరుగైన ఆరోగ్యం ప్రజలకు అందించాలని, ప్రతి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని వివరించారు. ముందుగా గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మహాత్ముడి చిత్రపటానికి వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, వైసీపీ నాయకులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన సుపరిపాలన అందిస్తూ ప్రతి పేదవాడికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆయన చేసే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు నవరత్నాలని ప్రతి ఒక్కరికి అందించి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి పేదవాడు మరి గౌరవప్రదంగా ఈ సమాజంలో జీవనం సాగించడానికి ఆయన తీసుకున్న చర్యలు మనకందరికీ తెలిసిన విషయం. పేదవాడి ఆరోగ్యం అనేది ప్రధానమైనది. మరి ఆ ఆరోగ్య విషయంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టి మరి ఆరోగ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టడం చూసాము. అవి ఎంత కలుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మరి టౌన్లో కూడా మరి అర్బన్ హెల్త్ కూడా పెట్టాము. ఇది కూడా జరుగుతారు. వాటికి డాక్టర్లని మరి ఏఎన్ఎంలు కావచ్చు, అందరూ కూడా స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ని కూడా మరి నిర్ణయించి వాళ్ళు కూడా ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ మనం చూస్తాం. దీంతోపాటు మరి ఇంటికి వైద్యం అందించాలని ఫ్యామిలీ డాక్టర్ ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఇది కుటుంబ డాక్టర్ కుటుంబ డాక్టర్ వ్యవస్థని పేదవాడికి కూడా అందించిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈరోజు వీటన్నింటిని మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదవాడి ఇంటి వద్దకే డాక్టర్లు వెళ్ళి వైద్యం అందించడం, సచివాలయ పరిధిలో ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము. ఆ రోజుకి ఆ డేట్ చెప్పినప్పుడు ఆడికి కనుక వెళ్తే ఆ వాళ్ళ ఊరి దగ్గరే ఆడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మరి స్పెషలైజ్డ్ డాక్టర్స్, మరి సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఆడికి వచ్చి మరి వాళ్ళ ఆరోగ్య విషయంలో మరి పరీక్షలు చేసి వాళ్ళు కూడా మందులు కూడా వచ్చే కార్యక్రమాలు కూడా చేయడం గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇంటి వద్దకి వైద్యాన్ని అందించిన చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటికి కూడా లేదు. అయితే ఆ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పెట్టినారు, ఈ రాష్ట్రంలో పెట్టారు, మొదలుపెట్టాము. మొన్న 30 తారీఖు నుంచి మొదలుపెట్టాము, జరుగుతూ ఉంది. మరి క్యాంపులు కూడా ప్రజలు కూడా వినియోగించుకోవాలి.